విషజ్వరాలు, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులతో మరి మంచానబడి రోగగ్రస్తమైనటువంటి ఈ పరిస్థితులలో ప్రభుత్వము పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా హాస్పిటల్స్ యొక్క సామర్థ్యాన్ని, బడ్జెట్ను కూడా పెంచాల్సినటువంటి పరిస్థితులలో మరి నిర్లక్ష్యం చేసినందుకే ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ఉండడం, మరి డెంగ్యూతో కూడా పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నటువంటి విషయాన్ని మరి మంత్రి గారు ప్రస్తావించకపోవడం బాధాకరం. వాస్తవానికి ఈరోజు ఖాళీల విషయం అంటే ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా పేదవాళ్ళకు కావచ్చు, ధనికులకు కావచ్చు, చదువు వచ్చిన వాళ్ళకు కావచ్చు, రాకపోయిన వాళ్ళకు కావచ్చు, ఆరోగ్యాన్ని మించినటువంటి ఆస్తి ఇంకొకటి లేదు. ఆరోగ్యం అనేదే పెద్ద అసెట్స్ మనకు, కానీ దాన్ని కాపాడాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి సార్. ఈరోజు ఎక్కడైతే అభివృద్ధి ఆరోగ్యంగా ప్రజలు ఉంటారో అక్కడే అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది, ప్రజల యొక్క ఆర్థిక సామర్థ్యం కూడా బాగుంటుంది, ఈ ఆర్థిక మాంద్యాల నుంచి కూడా బయటపడి ఉత్పత్తి శక్తులుగా ప్రజలు మారగలుగుతారు. కానీ ఇప్పుడు చూస్తే సార్, ఈరోజు చూస్తే మరి ఖాళీలు 9256 ఖాళీలు ఉన్నాయి సార్. అవి మరి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, వైద్య విధాన పరిషత్లో కావచ్చు, బోధన కావచ్చు, ఇతరత్ర కావచ్చు. కానీ ఇలాంటి ప్రాథమికమైనటువంటి అంశాన్ని ప్రభుత్వము ఈ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో పేరుతోటి గత బడ్జెట్ కంటే కూడా ఈసారి బడ్జెట్లో కూడా కోత పెట్టినటువంటి పరిస్థితి సార్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు హాస్పిటల్ చూస్తే మరి ప్రభుత్వము సివిల్ సర్జన్ కానీ మరి డిప్యూటీ సివిల్ సర్జన్స్ కానీ అవి లేక హాస్పిటల్స్ కునారిల్లుతున్నాయి. మాలాంటి ఏజెన్సీ ప్రాంతాలలో ఇవాళ ములుగు జిల్లా కేంద్రంగా అయినా కూడా అక్కడ 50-బెడ్డెడ్ హాస్పిటల్ను 100-బెడ్డెడ్గా అప్గ్రేడ్ చేసినప్పటికీ మెడికల్ బడ్జెట్ సంబంధించి చూస్తే 50-బెడ్డెడ్ సంబంధించినటువంటి మెడిసిన్ ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా బడ్జెట్ను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా, మరి వస్తున్నటువంటి రోగాలకు అనుగుణంగా మెడికల్ సర్జికల్ బడ్జెట్ను కూడా ఇంప్రూవ్మెంట్ చేయాలి, పెంచాలి. అదేవిధంగా పాత బిల్డింగ్స్లోనే వైద్య సేవలు అందుతున్నాయి, వాటిని కూడా నూతనంగా నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూస్తే సార్, మా దగ్గర కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ చూస్తే సివిల్ సర్జన్స్, డిప్యూటీ సివిల్ సర్జన్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, నర్సింగ్ స్టూడెంట్, నర్సింగ్ సూపర్టెండెంట్స్, హెడ్ నర్సు, స్టాఫ్ నర్సు ఇవన్నీ కూడా ఖాళీగా ఉండే పరిస్థితి సార్. ఇవాళ సీనియర్ డాక్టర్స్కు దాదాపుగా 5-6 సంవత్సరాలుగా వాళ్లకు ప్రమోషన్స్ లేవు. దాంతో ఇట్లాంటి సివిల్ సర్జన్స్ యొక్క సేవలను మా లాంటి ప్రాంతాలలో అందించలేకపోయినాం. 10 మాకు శాంక్షన్ అయితే 10కి 10 ఖాళీ ఉన్నాయి సార్. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వాన్ని కానీ మరి మంత్రి గారిని కానీ నేను ఒకటే చెప్తాను, వాస్తవాలను ఎవరం కూడా దాచుకోవద్దు. వాస్తవాలను వాస్తవంగా గుర్తించినప్పుడు ఆ పరిస్థితులకు తగినటువంటి నిర్ణయాలను కూడా మనం చేపట్టగలుగుతాం, దానికి సంబంధించిన నివారణ చర్యలు కూడా మనం తీసుకోగలుగుతాం సార్. కాబట్టి డెంగ్యూ ఉన్నది, చాలా పెద్ద ఎత్తున మరణిస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్వి సెక్రటరీ ఒక అబ్బాయి మీ ఈ పార్టీకి సంబంధించిన అతనే డెంగ్యూతో మరణించినటువంటిది కూడా ఉంది సార్. హాస్పిటల్స్లలో సార్ మేము అడుగుతా ఉన్నాం సార్. ఇప్పటికైనా సార్, ఇప్పుడు మరి మంత్రి గారు చాలా వరకు కొన్ని పోస్టులు ఫిల్అప్ చేసినా వాళ్ళు ఇంకా అక్కడికి రావట్లేదు సార్. దానికి ప్రధాన కారణం హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్లకు వాళ్ళకి స్పెషల్ అలవెన్సెస్, అంటే పట్టణ కేంద్రాలలో ఉన్నటువంటి వాళ్ళకు హౌస్ రెంటల్ అలవెన్సెస్ కానీ లేదా ఇంకా వేరే ఇస్తున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోకి వస్తే వాళ్ళకి తగ్గిస్తూ ఉన్నారు సార్. అట్లాంటిది కాకుండా ఏజెన్సీ అలవెన్సెస్ కానీ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి అటవీ ప్రాంతాల్లో సేవలు అందించే వాళ్లకు స్పెషల్ ఇంక్రిమెంట్స్ కానీ ఇస్తే వాళ్ళు తప్పకుండా వస్తారు సార్. ఖచ్చితంగా అలాంటివి చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లాలు ఏర్పడ్డాయి సార్. అప్పుడు మనం అనుకున్నాం 250-బెడ్డెడ్గా హాస్పిటల్స్గా మారుస్తామని. అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ప్రభుత్వం ఇప్పటివరకు అలాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారా లేదా? అదేవిధంగా
ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఈ 4-5 సంవత్సరాలలో కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసినరా లేదా? అదేవిధంగా ఈ డెంగ్యూ మరణాలు ఎంతవరకు సంభవించి ఎన్ని జరిగినాయి మరి ఇవన్నీ కూడా మా చర్చించాల్సిన అవసరం ఉంది సార్. ఈరోజు మా ములుగుకు సంబంధించి అది పెద్ద టూరిస్ట్ ప్లేస్ సార్. ఇవాళ మేడారం సమ్మక్క సారక్క జాతర కానీ, మా జిల్లాలో బొగత కానీ, దేవాదుల ప్రాజెక్టు కానీ, గోదావరి కానీ, లక్నవరం కానీ, రామప్ప కానీ, పురాతనమైనటువంటి హిమాచల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, మరి హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్కు నేషనల్ హైవే కానీ, వీటన్నిటి మూలంగా పెద్ద ఎత్తున మరి టూరిస్టులు వస్తున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ను స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి చర్యలు ఏమన్నా చేపడుతున్నారా లేదా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా సార్. అదేవిధంగా సార్ మాట్లాడుతున్నా సార్, ప్లీజ్ కంక్లూడ్. ఇది హెల్త్ సార్, మీకు కూడా మైక్ వస్తుంది. హెల్త్ సంబంధించి మేము ఇచ్చిన క్వశ్చన్ ఇది సార్. ఇది హెల్త్ సార్, ఇప్పుడు రాష్ట్రం అంతా చర్చిస్తున్నటువంటి అంశం కాబట్టి మరి నేను అడిగేది లేం, మిమ్మల్ని ఏం నిందిస్తలేను. వాస్తవాలు మాట్లాడుతున్నా, వాస్తవాలను గుర్తించడానికి ఇంత బాధ ఎందుకండి మీకు? వాస్తవాలు మాట్లాడితే కూడా భయపడితే ఎట్లా? మీరు అడగండి, క్వశ్చన్ అడగండి సార్. ఇవన్నీ కూడా మరి మెషినరీస్ కూడా ఆల్ట్రాట్ సౌండ్ కానీ, సిఎమ్స్ కానీ, ఎక్స్రేలు కానీ, ఐసీలు కానీ, ఓటీ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సార్ హాస్పిటల్స్లలో. ఖచ్చితంగా అవన్నీ ఏర్పాటు చేయాలి. ఎంజీఎం హాస్పిటల్ కూడా, ఎంజీఎం హాస్పిటల్ 4 జిల్లాలకు, ఉత్తర తెలంగాణ 4 జిల్లాలకు ప్రాణదానం చేసేటువంటి హాస్పిటల్ సార్. దాని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మారుస్తా అన్నారు. ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఏమైనా చేపట్టారా అని అడుగుతా ఉన్నాం సార్. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి మరి మారుమూల ప్రాంతం చాలా టైం ఇచ్చామండి సార్, కంక్లూడ్ చేస్తా ఉన్నారు, కంక్లూడ్ చేయండి.